దేశంలో కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా సాగుతుంది దేశ వయోజన జనాభాలో యాభై శాతం మందికి పైగా రెండు డోసుల టీకా అందింది ఆదివారం నాటికి భారత్ మైలురాయిని దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా స్పందించారు భారత టీకా కార్యక్రమం మరో మైలురాయిని దాటింది కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ వేగాన్ని కొనసాగించడం ముఖ్యం అందుకే మాస్కులు ధరించడం భౌతిక దూరాన్ని పాటించడం వంటి ఇతర కోవిడ్ నిబంధనలను అనుసరించండి అని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా నిన్నటి వరకు నూట ఇరవై ఏడు కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి నలభై ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మందికి రెండు డోసులు ఎనభై కోట్ల మంది మొదటి డోసు వేయించుకున్నారు ఇప్పటి వరకు ఆరుసార్లు ఒక్కరోజే కోటికి పైగా డోసులు ప్రజలకు అందాయి ఇలా టీకా కార్యక్రమం సజావుగా సాగుతున్న వేళ కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసింది దీనిలో అసాధారణ మ్యూటేషన్లు వైద్య నిపుణులు గుర్తించారు